హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోడుకోడలు ఫుడ్ అండ్ యాడ్స్ ఈరోజు ఏంటంటే నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నాను అండ్ ఆ డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేసి ఒక చిన్న బ్లాగ్లా చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ముందుగా ఏంటంటే మార్నింగ్ నేను ఫైవ్ కే లేచేసి ఇల్లు అది క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి కావాల్సిన దేవుడి దగ్గర ఉంటాయి కదా దీపారాధన ఇవన్నీ ముందు రోజు నైటే నేను మొత్తం అన్ని నీట్గా కడిగేసుకుని పెట్టుకున్నాను అనమాట తర్వాత అట్లా పువ్వులు పెట్టేసుకున్నాను దేవుడు పటాలకి పువ్వులు పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ చేసుకోవాలి ఏంటంటే పిల్లలు లేచేటప్పటికి నేను వంట అది మొదలు పెట్టే ముందే పూజ చేసేసుకుందాం అని ఎర్లీగా చేసేసుకున్నాను తర్వాత ఇలా బయట అయితే నేను తుడిచేసి ముగ్గు పెట్టేసుకున్నాను నీట్గా పసుపు కుంకుమ పెట్టి గడప కూడా అలానే పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టాను ఇది చూసారా మార్నింగ్ సన్ రైజ్ అయితే మాత్రం మాకు లైటింగ్ మంచి బాగా వస్తుందండి ఎండ బాల్కనీ నుంచి సెవెంత్ ఫ్లోర్లో మేము ఉండేది సో చాలా లైటింగ్ వస్తుంది అండ్ ఎండ కూడా బాగా పడుతుంది అండ్ ఇంకా నేను పూజ చేసేసుకున్నాను కొంచెం ముందు రోజు శనగలు నానబెట్టుకున్నాను అనమాట శనగలు కొంచెం జల్మిడి వడపప్పు పెట్టుకున్నాను సింపుల్గా ఇంకేం పెట్టలేదండి ఎలానా నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతానికి అన్నీ చేస్తాం కాబట్టి ఎండ నేను తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టేసి పూజ చేసేసుకున్నాను ఇట్లా మా బాల్కనీ నుంచి అలా ఉండదు అనమాట వ్యూ కింద ఎండ మాత్రం బాగా పడుతుందండి ఇంకా పూజ అయిపోయింది కదా నెక్స్ట్ నేను లంచ్ ప్రిపేర్ చేయాలి అండ్ పప్పు వేశాను పప్పు పాలకూర చేద్దామని ఒక ఈ పప్పు అయితే నేను హాఫ్ అవర్ ముందే నానబెట్టాను వాష్ చేసేసుకుని ఒక కప్పుకి వన్ టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసుకున్నాను అందులోనే కొంచెం చింతపండు అండ్ హాఫ్ కప్ సారీ హాఫ్ టీ స్పూన్ కారం అండ్ కొంచెం పసుపు వేసేసుకుని ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇది పాలకూర పాలకూర ఇది ఇంట్లోదేనండి నేను ఎప్పుడూ టూ మంత్స్ బ్యాక్ వేసాను అనమాట విత్తనాలు అది కట్ చేస్తుంటే అలా వస్తూనే ఉంది దానికే సో ముందు నైటే నేను కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అదంతా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని వాష్ చేసి పప్పులో వేసేసాలి తర్వాత గ్యాస్ కూడా నేను ముందు రోజు నీట్గా తుడిచేసి పెట్టుకుని మార్నింగ్ కొంచెం ముగ్గులా పెట్టుకుని పసుపు పెట్టుకున్నాను అది స్టవ్ మీద పెట్టేస్తాను కదా పప్పు కుక్కర్లో వేసేసి ఇప్పుడు రైస్ కూడా నేను కరెంట్ కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్ అందులో పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా టిఫిన్కి ప్రిపేర్ చేయాలి టిఫిన్కి ఏంటంటే రవ్వ దోశ చేద్దాం అనేసి చేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ బియ్యపిండి హాఫ్ గ్లాస్ మైదాపిండి అండ్ ఒక హాఫ్ గ్లాసు గోధుమ రవ్వ అనమాట ఓన్లీ పిల్లలకే చేస్తున్నాను నేను ఎందుకంటే నేను కొంచెం డైట్ చేస్తున్నాను సో అందుకనేసి ఇవి తినట్లేదు సో వాళ్ళ వరకు అనేసి నేను కొంచెం కొంచెంగా నానబెట్టాను అనమాట ఇది నేను పప్పు కుక్కర్లో పెట్టిన వెంటనే కలిపేసి పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్కి నా అంతది కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకుని మనం కొంచెం లూజ్గా కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట ఇందులో మనమైతే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు బట్ పిల్లలు తినరు అనేసి నేను ఏం వేయట్లేదు ఇంకా పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను కాబట్టి ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక పప్పు తీసేసుకున్నాను తీసేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ కావాలంటే కొంచెం పోసుకుని ఇంకొంచెం ఉడకనిచ్చుకోవాలి తర్వాత ఇంకా నేను పప్పుకి తాలింపు వేసుకోవాలి కదా తాలింపు వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ కరివేపాకు వెల్లుల్లి డబ్బులు వేసేసి లాస్ట్లో ఇంగువు కూడా వేసి పోపు పెట్టేసుకున్నాను అనమాట మీరు కావాలంటే ఈ పప్పుకి చింతపండు ప్లేస్లో కొంచెం మామిడికాయ గుజ్జు కానీ మామిడికాయ ముక్కలు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇంకా స్నాక్స్ కూడా రెడీ చేసేస్తున్నాను ఇద్దరికి ఒకసారి ఒక బ్రెడ్ స్లైస్కి జామ్ రాసేసి పెట్టాను ఒక సున్నుండి పెట్టాను అండ్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ బాదం ఒక్కటే తింటారు వెళ్ళు ఇంకేం తినరు ఇంకా నేను కొంచెం ఖర్జూరం అలవాటు చేద్దామని ఒక ఖర్జూరం కూడా పెట్టాను తర్వాత ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ కొంచెం అన్నం పక్కన తీసి పెట్టాను అనమాట కొంచెం పులిహార చేయడానికి తర్వాత లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టేసాను లంచ్ పెట్టేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇట్లా రవ్వ దోశకి నేను క్యారెట్ ఒకటి తురిమేసి వేశాను అండ్ కొంచెం జీలకర్ర వేసాను ఎలాగ ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే వాళ్ళు తీసేస్తారు అనేసి నేను ఇంక వేయలేదు ఇట్లా దోశ ప్యాన్ పెట్టుకుని కొంచెం ప్యాన్ మీద రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసి ఆనియన్తో మొత్తం బాగా రబ్ చేసుకోవాలి అది ప్యాన్ చాలా వేడవ్వాలండి బాగా హీట్ అయ్యాక వేస్తేనే రవ్వదోసం మనకి క్రిస్పీగా పలచగా వస్తుంది అనమాట తర్వాత నేను రెడీ చేస్తాను టిఫిన్ కూడా చట్నీ ఏంటంటే నేను ముందు రోజునైటే పల్లీలు వేయించి పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ లేట్ అయిద్దని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను మార్నింగ్ లేచాక తర్వాత ఇంక ఇద్దరికి లంచ్ స్నాక్స్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అండ్ పాప కూడా టిఫిన్ తినేసింది ఇంకా ఆల్మోస్ట్ టైం సెవెన్ థర్టీ అవుతుంది కిందకి దిగేసాము ఇట్లా బస్సు ఎక్కించడానికి కిందకి దిగుతాము ఇలా దిగిన వెంటనే వచ్చేస్తుంది అనమాట ఆ రోజు బస్సు మామూలుగా అయితే ఎప్పుడు టెన్ మినిట్స్ ముందే ఉంటాము ఈ రోజు కొంచెం లేట్ అవడం వల్ల మనం మేము కిందకి దిగి దిగాము జస్ట్ బస్ వచ్చేస్తుంది సో ఇంకా బస్ కూడా ఎక్కేసింది ఈ టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని స్కూల్ బస్సులు ఒకే టైంలో వస్తాయి అనమాట కింద మంచి హడావుడిగా ఉంటుంది పేరెంట్స్ పిల్లల్ని ఎక్కించడానికి వచ్చి అలా కాసేపు అందరితో మాట్లాడుకుని వాళ్ళు వెళ్ళిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మాట్లాడుకుని పైకి వెళ్తాము అనమాట తర్వాత నేను ముందుగా రైస్ తీసి పెట్టుకున్నాను కదా అది కొంచెం పులిహోర్ల పోపు వేస్తున్నాను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇట్లా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేయిడైన తర్వాత ఆవాలు కొంచెం పచ్చిశనగపప్పు చాయమినపప్పు అండ్ ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుని వేయించేసుకుంటున్నాను నేను ఎప్పుడు జనరల్గా నిమ్మకాయ పులిహార అసలు చేయనండి బట్ కొంచెం ఈజీగా అవుతుంది నెక్స్ట్ వీక్ ఎలా చింతపండు వేసే చేస్తామనేసి ఇప్పుడు కొంచెం చేయాలనేసి ఇలా చేస్తున్నాను తర్వాత ఇంక మిర్చి కరివేపాకు లాస్ట్లో ఇంగు కూడా వేసేసుకుని ముందుగానే నేను తీసి పెట్టుకున్నాను కదా రైస్ ఆల్మోస్ట్ అది కూడా చల్లారిపోయింది ఇంక ఇప్పుడే టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకుని రైస్ అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా చాలా తక్కువ అండి నిమ్మకాయ పులిహార చేయడం అయితే నేను సెకండ్ టైం ఏమో నాకు తెలిసి ఇప్పటికి నేను చేయడం ఇది అంతే తర్వాత ఇంకా చల్లారిపైక నిమ్మరసం కలిపేసుకుని మనం ఫస్ట్గా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాను నేను నైవేద్యం పెట్టుకున్న తర్వాత మిగిలింది మనం ఒకసారి టేస్ట్ చూసుకుని కావాలంటే సరిపోకపోతే కొంచెం పులుపు అది వేసుకోవాలి తర్వాత ఇంకా ఎయిట్ ఫార్టీ అయ్యింది ఎయిట్ ఫార్టీకి బాబు స్కూల్కి వెళ్ళాలి ఒక ఫైవ్ మినిట్స్ వాకండి బాబు స్కూల్ అయితే ఇంకా నేను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను వీడిని కూడా హార్దిక్ అన్నమాట బాబు పేరు వాడిని కూడా ఇంకా స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంటికి వస్తాను ఇంకా వచ్చేటప్పటికీ నాయన అవుతుంది అప్పుడు నేను ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకప్పుడు అవుతుంది అనమాట పని ఆల్మోస్ట్ డైలీ నా రొటీన్ ఇలానే ఉంటుందండి సో నేను ఏంటండి ఇంక నెక్స్ట్ డే కోసం దోశలు వేయడానికని దోశలకి నానబెట్టుకున్నాను ఇది పొట్టు మినపప్పు అనమాట నేను గుళ్ళు తొక్కు గుళ్ళు ఎక్కువ వాడండి మినపగుళ్ళు ఎక్కువ మొత్తం పొట్టుపప్పే వాడతాను తర్వాత నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను అండ్ వన్ వన్ గ్లా హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ సామలు వేసుకున్నాను అనమాట అందులోనే కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం కందిపప్పు కొంచెం మెంతులు వేసేసుకొని నానబెట్టుకోవాలి టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి నేను డైట్ చేస్తున్నాను కాబట్టి నా నా వరకు అయితే నేను ఎక్కువ మిల్లెట్స్ యూస్ చేస్తాను బట్ ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచమే మిల్లెట్స్ వేసాను ఎక్కువ వేసిన ఏంటంటే ఒక చేదులా వచ్చి టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అనమాట ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక సిక్స్ అవర్స్కి నానుతుంది కదా మిక్సీ పట్టే ఒక పావు గంట ముందు నేను ఈ బియ్యంలో కొంచెం అటుకులు వేస్తాను అటుకులు వేసి అవి కూడా నానాక మిక్సీ పడితే దోశలు మంచి కలర్ వస్తాయి అండ్ క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అటుకుల ప్లేస్లో మీరు రైస్ కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు అనమాట సో అటుకులేస్తే మాత్రం దోశలు మంచి టేస్ట్ వస్తాయండి సో ఫ్రెండ్స్ ఇది నా డైలీ మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్